వెల్కమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటించిన చిత్రం ట్రిబుల్ ఆర్ దర్శకీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ఎన్టీఆర్ మూడు సంవత్సరాలు కేటాయించారు ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేసుకుంది అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి ఏడున విడుదల చేయనున్నారు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎటువంటి విరామం తీసుకోకుండా టీవీ ఛానల్లో గేమ్ షోని హోస్ట్ చేస్తున్నాడు ఈ గేమ్ షో త్వరలోనే ముగియనుంది దీని తర్వాత ఆయన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్ళనున్నాడని సమాచారం విదేశాల నుంచి రాగానే ట్రిబులర్ ప్రమోషన్స్లో జాయిన్ కానున్నాడు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టుపై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి ఆ విషయాలు తేలాలంటే ఈ వీడియోలోకి వెళ్లాల్సిందే మిర్చి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ భరత్ అనే నేను సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నహాల్లోనే కొరటాల ఉన్నాడు ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ఆయన పూర్తి చేశాడు యాక్షన్ ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఇద్దరు బాలీవుడ్ బామలను తీసుకోవాలని కొరటాల నిర్ణయం తీసుకున్నారు ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా భట్ ను మరో హీరోయిన్ గా అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను ఫైనల్ చేశారట ఈ చిత్రంలో ఇద్దరు బాలీవుడ్ బామలు నటిస్తున్నారని వార్తలు బయటకు రావడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్స్ వేశారు ఆ సెట్స్ లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది పాన్ ఇండియా మూవీ ట్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ఈ సినిమాని కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో తీయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ రేంజ్ లో ఉండేలా కొరటాల ఈ కథను సిద్ధం చేసినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి కాలేజీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాని నవంబర్ లో స్టార్ట్ చేసి రెగ్యులర్ షూటింగ్ ని డిసెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది ఫస్ట్ రెండు షెడ్యూల్స్ ని హైదరాబాద్ లో వేసిన బార్ సెట్ లో తీస్తారట ఆ తర్వాత విదేశాలలో నలభై రోజుల పాటు చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు కళ్యాణ్ రామ్ మికిలిని సుధాకర్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి లో జాయిన్ కానున్నాడు చారిత్రాత్మిక నేపథ్యంలో తెరకెక్కున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రారంభం కానుంది వరుసగా ఎన్టీఆర్ క్రేజ్ ప్రాజెక్ట్స్ చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ మంచి జోష్లో ఉన్నారు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేఎన్ టీవీ తెలుగు ఛానల్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నాయుడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జేఎన్ఎన్ ఛానల్